వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూకసాని శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. బోగోలు మండలంలోని ఉద్యోగులు యువకులు సంయుక్తంగా ఏర్పాటు చేసి విజయ పదంలో కొనసాగుతున్న వాకర్స్ అసోసియేషన్ నాలుగో అధ్యక్షుడిగా రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నూకసాని శ్రీనివాసులు నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018-19 సంవత్సరంలో 50 మందితో ఏర్పాటైన అసోసియేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ విజయ పదంతో నడుస్తుందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు వాకర్స్ అసోసియేషన్లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. కరోనా కష్టకాలంలో వలస కూలీలకు భోజనాలు అల్పాహారం అందించడంతో పాటు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ కూడా అసోసియేషన్ సభ్యులు పంపిణీ చేశారని ఆయన అన్నారు. పై కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కుందుర్తి శ్రీనివాసులు, కార్యదర్శి జీవన్ కుమార్, అధికారి సత్యనారాయణ, ఉపాధ్యాయులు రమణయ్య, సహాయ కార్యదర్శి శ్యామ్ సుధాకర్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ సమ్మర్ లో వింటర్ లో అలాగే వర్షాకాలంలో గ్రౌండ్ లోకి వెళ్ళాలి అంటే వాకింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వాకర్స్ కి కూడా ఇది చెందుతుంది. ఇది కాబట్టి ఈ వాకర్స్ అసోసియేషన్ లో ఫౌండర్ ప్రెసిడెంట్ గా మన కుందర్తి శ్రీనివాసులు నిర్వహించాడు. అప్పటి నుంచి కూడా దిగ్విజయంగా ఇది 5వ కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవటం జరిగింది. దీనిలో భాగంగా బిట్రవంట్లో గతంలో ఎన్నో కార్యక్రమాలు సీనియర్ సభ్యులందరూ మన రైల్వే ఇన్స్టిట్యూట్ లో కంటి ఆపరేషన్లు ఇవన్నీ కూడా చాలా అమోఘంగా జరిగేవి. ఇవి ఒకప్పుడు వాళ్ళందరూ నిర్వహించినవే. అట్లాంటి కార్యక్రమాలను కూడా మనం తీసుకుని ముందరకు పోతూ ఈ కార్యవర్గం ముందరకు పోతున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. దీనిలో భాగంగా ఈ వాకర్స్ అసోసియేషన్ మన బోగోలు బిట్రవంటికి ఏ విధంగా సహాయపడగలదు, ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉండగలదు, ఏ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడతాయి అనే వాటిని ఈ వాకర్స్ అసోసియేషన్ ముందరకు తీసుకుపోతూ ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రౌండ్కి వాకింగ్ వస్తూ ఈ వాకర్స్ అసోసియేషన్లో సభ్యులుగా భాగస్వామ్యం అవుతూ మీరందరూ తెలియజేసేటువంటి సూచనలు సలహాల మేరకు ఈ కార్యవర్గం నడుచుకుంటూ ముందరకు పోతుంది. కాబట్టి దీంట్లో ఇంకా చాలా కార్యక్రమాలు కూడా మనం నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. మన గ్రామానికి అందుబాటు అయ్యేవి, ఉపయోగపడేవి, వీటిల్లో మనకి కొన్ని కావల్లో కూడా వాకర్స్ అసోసియేషన్ ఉంది, నెల్లూరులో ఉన్నాయి, వాళ్ళను కూడా మనం సంప్రదించి వాళ్ళు ఏ విధంగా పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా చేయాల్సిన పనులన్నీ కూడా మన సోదరులందరూ కూడా చెప్పారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన కార్యక్రమం ఏమి లేదు. ఆ చెప్పినవి కూడా అమలు చేసేదానికి మాత్రం మొట్టమొదటిగా అందరినీ ఒక దారిలో పెట్టుకొని మేమంతా కలిసిమెలిసి కూడా చేసేదానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. ఎవరికి ఎవరికి వ్యతిరేకత లేదు, అందరూ కూడా హ్యాపీగా సరదాగా చేసేస్తాం. ఈ వాకర్స్ అసోసియేషన్ అంటే సరదాగా చేసుకుంటాము. ఎవరు చెప్పినా సరే పర్సోళ్ళ మాట వింటాము, మన మిత్రుల మాట వింటాము, మన సభ్యుల మాట వింటాము. అందరం కలిసి పలాన్ని చేయాలనుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని మాత్రం చేయటం మాత్రం గ్యారంటీగా జరగద్ది. ఏరే విధంగా ఆర్థికంగా ఉన్నా, ఇంకా ఏదన్నా వ్యవహారాలు ఏదన్నా ఉన్నా వాళ్ళకి సహాయం చేసేదానికి కూడా మొట్టమొదటగా మన వాకర్స్ తరఫున మనం పోయి ఎక్కడ ఉంటాము. ఎవరికి శుభకార్యాలైనా చెడ్డ కార్యమైనా మనం అంతా కలిసి కూడా వెళ్ళి ఆ సంప్రదింపి కలిసి వాళ్ళతో మాట్లాడేసి ఆనందంగా అందరం చేస్తామని చెప్పేసి మేము ప్రమాణం చేస్తున్నాం. సభ్యులైనటువంటి ముఖ్యంగా సీనియర్ వాకింగ్లో సభ్యుడైనటువంటి నూకసాని శ్రీనివాసులు అన్నగారు ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డం మేమందరం సంతోషించదగ్గ విషయంగా భావిస్తున్నాం. అలాగే ముందు చేసిన విధానాన్ని బట్టి జీవన్ కుమార్ను కూడా సెక్రటరీగా ఎన్నుకోబడింది. అలాగే జాయింట్ సెక్రటరీగా మనోడు శ్యామ్ను కూడా ఎన్నుకున్నాం సీనియర్గా. అలాగే పెద్ద అయినటువంటి మన రామన్నని ఉపాధ్యక్షులుగా పెట్టుకున్నాం. ఎందుకంటే పెద్దోళ్ళు ఉంటే సూచనలు సలహాలు సమన్వయంగా ఉంటాయి.
ఒక పద్ధతిలో అసోసియేషన్ నడుస్తుందని చెప్పి అనుగుణంగా దానిలో నన్ను కూడా సభ్యునిగా చేసి గౌరవ అధ్యక్షులుగా ఇచ్చారు చాలా సంతోషం సభ్యులందరికీ ఏలేదండి ముందు చేసిన విధానాన్ని అనుగుణంగా మలుచుకొని వెళ్తా ఉంటే సమన్వయంగా అందరూ తోడ్పాటు తోటి గ్రామ ప్రజల సహాయ సహకారాల తోటి పెద్దలు సూచనల మేరకు చాలా కార్యక్రమాలు మనం చేసుకోగలం చేసుకోగలం అంటే సహాయ సహకారాలు అయితేనేమి అలాగే ఏ సభ్యుడికైనా ఇబ్బంది అయినప్పుడు అసోసియేషన్ తోడ్పాటుగా ఉండడం అయితేనేమి అలాగే ప్రొద్దుట అందరూ వచ్చేసి ఒకసారి సంతోషంగా అలకరింపులు గాని వీటన్నిటిలో భాగస్వామ్యం అవుతుంది వాకర్ అసోసియేషన్ దానిలో భాగంగా 5వ సంవత్సరం వచ్చింది దీనికి కారణం అయినటువంటి గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు వాకర్ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు